లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్లు, లాస్ట్ టైం ఏమైంది, వాళ్ళు వీళ్ళు సగం సగం ఉంటే ప్రాబ్లమ్స్ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు శివాజీరాజా నేను ఉన్నప్పుడు ఇనామినేస్గా చేశాం కాబట్టి మేము సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాం. కానీ లాస్ట్ టైం ఎందుకు జరగలేదు? అటు ప్యానెల్ వాళ్ళు ఉన్నారు, ఇటు ప్యానెల్ వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాబ్లం ఏది ఎత్తి చూపినా వీళ్ళు మామూలుని చేయనివ్వట్లేదు అనే ప్రాబ్లం వాళ్ళ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు ఇది తప్పు అంటే కనుక వాళ్ళు ఏమీ చెప్పకుండా చేసిన వాళ్ళు, నాకు జీవిత గారు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఈవిడ కూడా చెప్తారు, ఆ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ జరగదు అనేది అందరికీ తెలిసిపోయింది. అందుకే మేము కూడా డిసైడ్ అయింది ఏంటంటే, విష్ణు గారు నాకు మంచి, నాకు తమ్ముళ్ళు అంటాడు, నాకు చాలా ఇష్టం. నిన్న నేను మొన్న మోహన్ బాబు గారితో చక్కగా మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. అది వేరు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, రేపు పొద్దున ఒకటి, నరేష్ గారు చాలా అద్భుతంగా ఎలక్షన్స్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను, అదే ఎక్స్పీరియన్సు, అదే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆయన ఆధ్వర్యంలో. ఆయన మేము వెనకాలండి నడిపిస్తారని మాకు తెలుసు. అటువంటి టైంలో మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని కూడా మాకు అర్థమైపోయింది. ఎందుకంటే నరేష్ గారు అక్కడ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఇంకా నరేష్ గారే అక్కడ ఉంటారు అనే డౌట్ అనేది నాకు ఆల్రెడీ నేను విష్ణు గారితో కూడా చెప్పడం జరిగింది. ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను నేను మొన్న. కంటిన్యూ అయితే కనుక ప్రాబ్లం అవుతుంది, మాకు సెట్ అవ్వదు, అది వర్క్ చేయాలంటే సెట్ అవ్వదు అనుకుంటాను. సరే, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు.